पश्चिम गोदावरी जिल్లాలో రెండు వేర్వేరు దొంగతనాలకు పాల్పడిన ఇద్దరు దొంగలను ఏలూరు టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 96 కాసుల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ నారాయణ నాయక్ వెల్లడించారు. ఇటీవల కరోనా సోకి ఏలూరు కోవిడ్ కేర్ సెంటర్ నుండి ఇద్దరు రిమాండ్ ఖైదీలు పందిరి వెంకట నారాయణ, పోలవరపు సత్యనాగదుర్గ వరప్రసాద్ పారిపోయారు. వెంటనే ఆ దొంగలు భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు. వారం రోజుల క్రితం ఈ దొంగల మూట అశోక్ నగర్ లోని మోతేవారి తోటలో నివాసం ఉంటున్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇంట్లో చొరబడి బంగారు ఆభరణాలను దోచుకుని పరారయ్యారు. రెండు చోట్ల చోరీ చేసినట్లు వారికి సహకరించిన మరో ముగ్గురు వ్యక్తులను టూ టౌన్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారి నుండి 96 కాసుల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. గత నెల 25వ తేదీన వట్లూరు నుంచి ఇద్దరు ఖైదీలు పారిపోయిన విషయం. ఇద్దరు ఖైదీల పేర్లు అతను పందిరి వెంకటనారాయణ 26 సంవత్సరాలు, తర్వాత పోలవరపు నాగ సత్య నాగ దుర్గ వరప్రసాద్, వీళ్ళిద్దరు ఒకరు జంగారెడ్డి కూడా ఒకరు భీమవరం, ఇద్దరు పారిపోయారు. రిమాండ్ ఖైదీలు కాబట్టి జైలు నుంచి పారిపోయారు. ట్రీట్మెంట్ కోవిడ్ సోకితే వీళ్ళని వట్లూరు జైలుకి తరలించడం జరిగింది. ఒకరోజు ఉండి రెండవ రోజు తప్పించుకుని పారిపోయారు. వీళ్ళు పారిపోయిన తర్వాత ఇద్దరు కలిసి భీమవరంలో ఒక హౌస్ బ్రేక్ చేశారు. చేసి అక్కడ దాదాపు 289 గ్రాములు బంగారు ఆభరణాలని దొంగిలించడం జరిగింది భీమవరం ప్రాపర్టీ. అలాగే మరుసటి రెండు రోజులకి వచ్చి ఇక్కడ ఏలూరు టౌన్లో విజిలెన్స్ ఎస్పీ గారి ఇంట్లో త్రీ ఫోర్ డేస్ గ్యాప్తో వచ్చి విజిలెన్స్ ఎస్పీ గారి ఇంట్లో దొంగతనం చేయడం జరిగింది. అక్కడ దాదాపు 472 గ్రాముల బంగారు ఆభరణాలని తీసుకువెళ్ళడం జరిగింది. అయితే ఇద్దరు రెండు చోట్ల కూడా ఉన్నారు, రెండు డిఫరెంట్ ఇంకో ఇద్దరిని కూడా కలుపుకున్నారు. భీమవరంలో పందిరి వెంకటనారాయణతో పాటు పోలవరపు సత్య నాగదుర్గ ప్రసాద్ అండ్ బోయిన నవీన్ అనే ఒకతన్ని కూడా కలుపుకున్నారు. కలుపుకొని హౌస్ రెక్కీ చేసి ప్రాపర్టీని మొత్తం తీసుకుపోయారు. ఏలూరులో నాగదుర్గ ప్రసాద్తో పాటు దుర్గారావు అనే అతన్ని, తర్వాత తంగెళ్ళమూడికి సంబంధించిన ఒక బాబుని జువెనైల్ అతను, వాళ్ళని కూడా తీసుకోవడం జరిగింది. సో మన దగ్గర లేదు, దుర్గాప్రసాద్ లేడు, అతను ఇంకా కోవిడ్ తోటే ఉన్నాడు. అలాగే ఇంకొక అక్యూజ్ కూడా కోవిడ్ ఉన్నాడు కాబట్టి మన దగ్గర ప్రొడ్యూస్ చేయట్లేదు, ఎందుకంటే కోవిడ్ పాజిటివ్ కాబట్టి అతని దగ్గర తీసుకురాలేదు. మిగిలిన వాళ్ళ ఇద్దరిని రిసీవర్స్ వాళ్ళిద్దరిని పెట్టడం జరిగింది. ఇంకో అతను జువెనైల్ బాబు, అతన్ని కూడా తీసుకురాలేదు. వీళ్ళు ఇక్కడ నుంచి పోయి అక్కడ ఇంకా 2-3 ఇళ్లలో రెక్కీ చేశారు భీమవరంలో. బట్ అదునుగా ఉండే ఇంటి చూసి అక్కడ ఈ అఫెన్స్ చేశారు. అక్కడ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవడంతో ఇద్దరిని ఐడెంటిఫై చేశారు. అట్లాగే ఇక్కడి కేసులో కూడా మనకు ఫింగర్ ప్రింట్ మ్యాచ్ అవడం జరిగింది. దాంతో ఇద్దరు అక్యూజర్ని గుర్తించి మనం త్వరగా చర్యలు తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం ఈ ప్రాపర్టీ యొక్క వాల్యూ మొత్తం 768 గ్రాములు. ఇప్పుడున్న మార్కెట్తో పర్ గ్రామ్ 5000 ప్రకారం పోలిస్తే 38 లాక్స్, అండ్ ఆ రోజు మార్కెట్ ప్రకారం పోలిస్తే 35000 పోలిస్తే 26,88,000 రూపాయలు. సో ఈ మొత్తం ప్రాపర్టీ ఇంటాక్ట్ దొరికింది. ఇద్దరు హౌస్ హోల్డ్కి ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళ కోర్టు ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఈ దొంగల తనానికి పాల్పడ్డ వారిని అరెస్ట్ చేయడంలో డిఎస్పి దిలీప్ అండ్ టూ టౌన్ సిఐ ఆదినారాయణ, ఆదిప్రసాద్, మిగతా అందరి సిబ్బందిని మీడియా ముఖంగా అభినందించడం జరిగింది. అలాగే వాళ్ళకు ప్రశంసా పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.